హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు సముద్ర చందువాలు, ఫ్రెష్ చందువాలు దొరికినాయండి. అవి తీసుకొచ్చి ఈరోజు నీకు పాంఫ్రెట్ ఫ్రై, కేరళ స్టైల్లో పాంఫ్రెట్ ఫ్రై చేసి చూపించాలనుకున్నాను. నేను ఇదివరకు మా పిల్లలు అంటే అప్పుడప్పుడు కేరళ వెళ్ళేవాడిని అండి. అక్కడ ఈ పాంఫ్రెట్ ఫ్రై చాలా బాగా చేసేవాడు అనమాట. అది తిని అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు ఎప్పుడైనా చందువాలు కానీ ఫ్రెష్ కనపడితే ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. వాటిని శుభ్రంగా చేసి మసాలా పూసి ఫ్రై చేసి అరిటాకులు చుట్టి ఇంట్లో పెనం మీద కాల్చి మా పిల్లలతో పాటు ఇంట్లో పాది తినేవాళ్ళం. మంచి టేస్ట్ ఉండేయండి. దాన్ని ఈరోజు మీకు నాకు ఫ్రెష్ చందువాలు ఇక్కడ హార్బర్లో దొరికింది కాబట్టి మీకు చేసి అదే స్టైల్లో మీకు చేసి చూపిస్తా. అంటే కేరళ స్టైల్ పాంఫ్రెట్ ఫ్రై అన్నమాట. ఇది చాలా పొద్దున్నే సీ ఫుడ్ తింటే చాలా ఆరోగ్యవంతం అన్నమాట. ఈరోజు మీకు ఎలా చేసి చూపిస్తాను, సింపుల్గా చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆ చందువాయలు ఏకల తోకలు కోసుకుని వాటిని కటింగ్ చేసుకుని బోర్డు పని ఉందండి. నాలుగు చందువాలు తీసుకున్నానండి. శుభ్రంగా ఏకలు తోకలు పట్టుపేగులు అన్నీ తీసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, మరీ ఎక్కువగా కాకుండా మామూలుగా మీడియంగా లోపలికల్లా కత్తిపోకుండా పై పైన ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఓకే, ఇదిగో చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఈ విధంగానే ఘాట్లు పెట్టుకోవాలి. ఓకే, ముందుగా మనం ఈ పాంఫ్రెట్ ఫ్రైకి ఈ ఉల్లిపాయలు టమాటాతో ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలండి. ఈ మిశ్రమానికి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట. 7 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 1-8 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1-9-9 కానీ చిన్న వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిసినట్టు కావాలి. వీటన్నిటితో మనం ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుని తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఓకే, ఒక చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 చెంచా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/4 చెంచా పసుపు, 1 సగం ముక్క నిమ్మకాయ కూడా పిండుకుందామండి. ఈ మసాలా అంతా చేపలకి ఈ విధంగా బాగా పట్టించుకుని పక్కన పెట్టుకుందాం. పెనం నిండా నూనె బాగా పోసుకోవాలండి. పెనం మీద కరివేపాకు వేసుకుని కరివేపాకు మీద చేపలు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటుంది ఎందుకంటే ఆ కరివేపాకు వల్ల చేపలకు మంచి ఫ్లేవర్ పచ్చుకుంటుంది అనమాట. ఓకే, 6-7 నిమిషాలు చేపని 2 పక్కలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే 4 చేపలని 2 పక్కలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, నాలుగు చేపలు ఫ్రై అయిపోయాయండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు టమాటాలు వేయించుకుందాము, అలాగే కొంచెం నూనె కూడా వేసుకుందాం. నూనె వేడెక్కగానే కోసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకుందాం.
ఈ ఉల్లిపాయలు మాత్రం 60% మాత్రమే వేగాలండి, ఎక్కువ వేగకూడదు. బాగా కలుపుకుంటూ ఉండాలండి. మధ్యలో ఇప్పుడు ఒకసారి కరేపాకు వేసి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఓకే, ఇలా ఈ వెల్లుల్లిపాయని కచ్చా పచ్చాగా ఇలా చితుపుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట. ఓకే, వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 25% ఈ ఉల్లిపాయలు వేగినాయి కాబట్టి టమాటాలు కూడా వేసేసుకుందాం. ఒక చెంచా కారం, 1/4 చెంచా పసుపు, సరిపడా ఉప్పు, 1 చెంచా ధనియాల పొడి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఓకే, ఈ టమాటాలు అనేవి మెత్తగా వేగాలన్నమాట. ఓకే, ఈ మిశ్రమం రెడీ అయిపోయిందండి. దింపి పక్కన పెట్టుకుని అరిటాకులు వేడి చేసుకుందాం. ఓకే, ఈ అరిటాకులు ఈ విధంగా వేడి చేసుకోవాలండి. ఈ సన్న వేడి ఆవిరికి ఆకు మనం చుట్టేటప్పుడు ఇరిగిపోకుండా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అది ఈ మిశ్రమాన్ని మనం అరిటాకులో వేసుకొని దానిపైన చేప ముక్క పెట్టుకొని దానిపైన మరలా మిశ్రమాన్ని వేసుకొని అరిటాకు చక్కగా పగిలిపోకుండా ఫోల్డ్ చేసుకుని దారంతో కట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ పొట్లానికి కట్టే దారం అండి అరిటాకు సొరుగు అంటారండి. ఇది అరటి చెట్టుని ఎండిపోయి వేలాడే ఆకు, దాని నుంచి చక్కగా సన్నగా దారం లెక్క తీసుకుని ఇలా కట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అన్ని పొట్లాలు ఇలా కట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు పెన్ను మీద ఆయిల్ వేసుకుని ప్రతి పొట్లాన్ని 2 పక్కల 2.5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా పెన్ను మీద కనుక వేయించుకుంటే అరిటాకు ఫ్లేవర్ అంతా చేపకు పట్టుకొని రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే, నాలుగు పొట్లాలు పెనం మీద బాగా కాల్చేసుకున్నామంటే ఇక తినేది ఆలస్యం. చూసారా, మన కేరళ స్టైల్ పాంప్లెట్ చేపల ఫ్రై రెడీ అండి. ఒక పట్టు పట్టేద్దామండి. రామ్మ రామ్మ రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, వాసన గుమ్ గుమాయించి కొడుతుందండి. ఆహా, ఓహో, చూసారా ఎలా ఉందో, చూసారా ఇది. దీన్ని ఇలా మసాలాతో కలుపుకొని ముక్క తీసుకొని తింటే అబ్బాబ్బాబ్బాబ్బా, ఇలా మధ్యన ఇలా లేపాలండి ముక్క మసాలా రెండు. చూసారా ఇది ఇలాగా మసాలాతో ముక్క తీసుకోవాలన్నమాట. తీసుకుని సూపరు సూపరు, చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇంట్లో కూడా చేస్తానండి, 3-4 సంవత్సరాల నుంచి నేను ఇంట్లో చేసిన. మా పిల్లలు కేరళ తీసుకెళ్తే ముందు నేను ఇదే ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే ఈ పాంప్లెట్ ఫ్రై అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. ఇలా మసాలా తీసుకుని ముక్కని, చూసారా ఇలా మసాలా ముక్క ఇలా తీసుకోవాలండి. అది కాదు, ఉల్లిపాయలు తీదను, పెప్పరు ఇవన్నీ మేళమించి
ఈ మిశ్రమంతో కలుపుకుని ఇలా ముక్క తీసుకుని తింటుంటే అబ్బా స్వర్గం అండి, అంత బాగుందండి. ఇది లైట్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ అండి. పొద్దున్నే ఇలాంటివి తింటే మనకు చాలా బాగుంటుంది అన్నమాట, మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఇందువల్ల మసాలా ముక్క ఇలా మసాలాతో కలుపుకునే తినాలి, అసలు టేస్ట్ వేరన్నమాట. అబ్బాబాబాబాబా వచ్చేసారండి, ఇక చూడండి లెఫ్ట్ అండ్ రైట్ వాయించుకోవడానికి నన్ను రెండు కట్లు కోసి వచ్చేసిండీ. ఓకే కొయ్యాలమ్మా, కత్తి ఇచ్చే వాడు కూడా కోసుకుంటాడు. అట్లా వాసన అదిరిపోతుంది డాడీ. మరి ఏమనుకున్నావు అసలు? ఇందాక నుంచి బాబాయ్ కెమెరా వెనకాల కూర్చొని మీరు మీ ఆహా ఓహో అనుకుంటే ఉన్నారు, మేము ఆడ ఉండలేకపోతున్నాం. ఆకు లెవెల్ కనుక కరెక్ట్ కనపడుద్ది, అలా ప్రెస్ అయిపోయి ఉండాలి. కరేపాకండి మంచిగా ఫ్రై అయ్యి దీని ఆయిల్ అంతా వదులుంటుంది అనమాట, దాని ఫ్లేవర్ అంతా దాన్ని పట్టుకుంటుంది. చాలా బాగుంది వాసన తోటే దాని టేస్ట్ అర్థమైపోతుంది. ఫస్ట్ బైట్ అండి మీకోసం. మళ్ళా మసాలాతో కలుపుకుని తినాలి ముక్క ఫస్ట్లో. ఇదిగో ఇట్లా సెంటర్ దిగి నేను తీసినట్టు అద్దరిపోయింది. ఫస్ట్ టైం నీకు? ఫస్ట్ టైం నాకు. అసలు ఇన్ని రోజులు బాబాయ్ కేరళకు పోదాం అనుకున్నా దీన్ని తినడానికి, అక్కడ ఫేమస్ కదా బాబాయ్ ఇది. కాకపోతే ఇప్పుడు నాకు ఆశ ఇక్కడతో తీరిపోయింది, నాకు అంత బాగుంది. ఇది బాగుంది, మసాలా తింటుంటే చాలా ప్రజెంట్ ఉంది బాబాయ్, ఉప్పు కారం ఏం లేదు, నార్మల్గా మంచిగా ఉంది. అస్సలు ఏది ఎక్కువ అవ్వలేదండి, పెప్పర్ కానీ ఈ ఉల్లిపాయల స్వీట్నెస్ కానీ కరెక్ట్ ఉందన్నమాట. ఒక్కటి కూడా ఏది ఎక్కువ రాదు కరెక్ట్ అండి, అన్నీ అన్నీ మంచి ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. బాబాయ్ సూపర్, ముక్కకి ముక్కతో పెట్టుకొని తింటుంటే అదిరిపోయింది. ముక్క మసాలా కలుపుకొని తింటుంటే సూపర్ డాడీ. థ్యాంక్స్ డాడీ, ఒట్టి థ్యాంక్స్ ఏనంట చూడండి. థ్యాంక్స్ అనేది ఫ్రీగా వస్తుంది కదా నోట్లో నుంచి చెప్పేస్తున్నారు. ఏం చేయాలి డాడీ చెప్పు డాడీ, ఇంత కష్టపడి నేను వండితే థ్యాంక్స్ అండి. అయిపోయా ఏంటండి, ఏం చేయాలి చెప్పు. మీరు బాగా తిని హ్యాపీగా ఉండండి అమ్మా, నాకు అంతే సంతోషం. నేనేం అనుకోను కానీ మీరు బాగుండేదే నాకు కావాలి. ఇదిగో మొత్తం ఏకముల్లో మొత్తం ముళ్ళు అనేది తెగదు అనమాట. అయిపోయింది రండి. ఏ మీరు ఏమైనా మాట్లాడుతా అనుకున్నారా? కేరళలో కరిమీన్ పొలి చేస్తా అంటారా? కరిమీన్తో చేస్తారు ఆల్మోస్ట్, అది దూబొచ్చే తిలేపియాలాగా ఉంటుంది అనమాట. అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది అక్కడ. చాలా ఇక్కడికి వెళ్ళినా సరే మన కరిమీన్ పొలి చేతనే దొరుకుద్ది. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఐ మీన్ వాళ్ళదే ఈ ప్రాసెస్, మంది కాదు. సో అక్కడ తిని తిని మేము ఇంట్లో ట్రై చేసి చేసి చాలాసార్లు చేసుకోవాలి. చాలా సంవత్సరాలు తింటున్నాం మేము ఇంట్లో, 3-4 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాం అనమాట. సో మనం ట్రై చేద్దాం అంటే వీడియోలో కూడా చెప్దాం, చాలామంది చేసుకుంటారని మేము అనుకొని సో ఈరోజు చేసామన్నమాట. మా పండుగ నచ్చింది, నాకు నచ్చింది, మా నాన్నకు నచ్చింది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనమాట. ఇక ఈ ఫిష్ ఫ్రై అనేది, పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై అనేది అరిటాకులో పెట్టి చేసుకోండి. మార్కెట్ అరిటాకులు దొరకని వాళ్ళు, సిటీలో ఉన్న వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళండి, అరిటాకులు తెచ్చుకొని శుభ్రంగా ఒక 5-6 అరిటాకులు తెచ్చుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. చెప్పేటాడు ఇంకా నీ స్టైల్లో ఈ విధంగా కనుక మీరు సింపుల్గా చేప అవైలబుల్ అయినప్పుడు తప్పకుండా చేసుకుంటే ఇంటికెళ్ళి పాది హ్యాపీగా ఒక మంచి ఫుడ్ తిన్నామంత తృప్తి కలుగుద్ది అనమాట. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.